కర్నూల్ జిల్లాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేవనకొండ మండలం ఈదుల దేవరబండలో గ్రామస్తులు నిరసనకు దిగారు. యురేనియం వద్దని పలకలపై రాసి చిన్నారులు సైతం ప్రదర్శన చేపట్టారు. మరోవైపు దేవనకొండలో యురేనియం తవ్వకాలపై అధికారులు సమావేశమయ్యారు. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేవనకొండ మండలం ఈదుల దేవరబండలో గ్రామస్తులు నిరసనకు దిగారు. యురేనియం వద్దని పలకలపై రాసి చిన్నారులు సైతం ప్రదర్శన చేపట్టారు. మరోవైపు దేవనకొండలో యురేనియం తవ్వకాలపై అధికారులు సమావేశమయ్యారు. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేవనకొండ మండలం ఈదుల దేవరబండలో గ్రామస్తులు నిరసనకు దిగారు. యురేనియం వద్దని పలకలపై రాసి చిన్నారులు సైతం ప్రదర్శన చేపట్టారు. మరోవైపు దేవనకొండలో యురేనియం తవ్వకాలపై అధికారులు సమావేశమయ్యారు. రైట్, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేవనకొండలో దేవరబండలో గ్రామస్తులు నిరసనకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అప్డేట్ ఏంటి? కర్నూలు జిల్లాలో యురేనియం మంటలు చెలరేగుతున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఈదుల దేవరబండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అంటే ఇవాళ యాక్చువల్ గా దేవనకొండలో యురేనియం శాస్త్రవేత్తలు అట్లాగే ఆర్డీఓ అటవీ శాఖ అధికారులు ముగ్గురు కూడా స్థానికులతో సమావేశం కావాల్సి ఉంది. ముందుగా కపట్రాలలో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. మొన్న రెండవ తేదీ అనుభవాలతో ఇవాళ దాన్ని వేదికను దేవనకొండకు మార్చారు. అంటే కపట్రాలలో జనం వేల సంఖ్యలో తరలి వచ్చారు. కర్నూలు బళ్ళారి రహదారిని స్తంభింపజేశారు. దాదాపు 3.5 గంటలకు పైగా తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కపట్రాల్లో నిర్వహించాల్సిన సభను దేవనకొండకు మార్చారు. అంటే దేవనకొండలో అయితే జనం తక్కువగా వస్తారన్న ఉద్దేశంతో అక్కడికి మార్చారు. అక్కడ శాస్త్రవేత్తలతో పాటు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో ఎక్కడికక్కడ యురేనియంపై ప్రస్తుతం ఆందోళన కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామం వద్ద ఉన్నాం. అంటే కర్నూలు దేవనకొండ మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. దేవనకొండ మండలానికి సమీపంలోనే ఉంటుంది. దీంతో ఇక్కడ యురేనియం ప్రభావం దాదాపు 15 నుంచి 20 గ్రామాలకు ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో సమీప గ్రామాల ప్రజలందరూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం వద్దంటూ ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికీ ప్రస్తుతం మనం ఈదుల దేవరబండ గ్రామంలో చూడొచ్చు, ప్రజలంతా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో చిన్నారులు కూడా పాల్గొన్నారు. పలకల పైన యురేనియం వద్దంటూ రాసుకుని చిన్నారులు, అంటే స్కూల్కి వెళ్లాల్సిన చిన్నారులు రోడ్డుపై బైఠాయించి తమ తల్లిదండ్రులతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యేకించి మహిళలు ఈ ఆందోళన కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఎందుకంటే కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం వస్తే కపట్రాలతో పాటు సమీపంలోని 20 గ్రామాలకు పైగా తీవ్ర ప్రభావం ఉంటుంది.
व्यवसाय से अवकाश उ मन जीवन कष्ट आंदोलन वार नागव तेदी कलेक्टर इकड़के वस्तार अंदर तो माटतार प्रजल आमोद लेकिन एला निर्णय तस्कोम आरडीओ प्रकट नेपथ्य रेडव तेदी आंदोलन तात्कालिक विरमित अच्छे इवा सवेश गंदरगोल परस्थित नेको कपट्र मुझे कपट्र प्रजल तो सवेश उ प्रकटिचार आ तर देवनको मार्चार देवनको उदा मेसेज लोकल स्थाक ग्रूप चक्कर को अंत यह आंदोलन बलहनपरचा की अधिकार कुट्र पड़ी ग्राम प्रजल्लो तीव्र चर्च जो नेपथ्य एक्कडिकक्कडे ग्रामा आंदोलन चपटा निर्णय कपट्रा अदे परस्थित प्रस्तम ईद देवरबंड मैं चूस्म ग्रामस्था स्वच्छंद अंत इन पार्टी प्रमेय वर्ग प्रमेय प्रजलंत रोड पैक वी कर्नूल बल्लारी रोड पै बैठाइचार रोड पै రాళ్ళు కర్రలు అడ్డం పెట్టి చిన్న చిన్నారులు మహిళలు కూర్చొని ఆందోళన కొనసాగిస్తున్నారు. మొత్తం మీద యురేనియం ఆందోళన అనేది ఈ గ్రామాల్లో రోజురోజుకి